సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవుతుంది. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీకు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంజయ్. మీకు ఈ వీడియో అర్థం కావడానికి ఫుల్గా చూసేయండి, లేదంటే మీకు ఈ వీడియో ఏమాత్రం అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ధని నుంచి మనీ అనేది తీవాలంటే ఇంతకుముందు మనం కార్డ్ యూజ్ చేసి తీసేది, లేకపోతే పెట్రోల్ బంక్లో యూజ్ చేసి తీసేది మనీ అనేది. సో అలా కాకుండా మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళకుండా ఇతో కార్డ్తో మనం మనీ అనేది డ్రా చేద్దాం. సో దీనికోసం మాత్రం ముందుగా మీరు ధని యాప్ ఓపెన్ చేయండి. ధని యాప్ ఓపెన్ చేయగానే మనకు స్క్రీన్ అనేది ఏదో విధంగా వస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్, యాడ్ డీటెయిల్స్, అప్గ్రేడ్ ఇది కనిపిస్తుంది కదా. ఒకసారి మాత్రం ఇక్కడ ట్యాప్ చేయండి. మై కార్డ్ ఉంది కదా, మై కార్డ్ ఉంది కదా, మై కార్డ్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ డైలీ క్రెడిట్ లిమిట్ అనేది ఈరోజు 0 ఉందంటే నేను ఈరోజు మార్నింగే 5000 డ్రా చేశానట్టు. నాది 50,000 లిమిట్ ఫ్రెండ్స్, నాది 50,000 లిమిట్. సో దీనివల్ల నేను ఈరోజు 5000 డ్రా చేశా. మీకు ఎలా డ్రా చేయాలనేది ఇప్పుడు నేను చూపెడతాను మీకు. సో ఇక్కడ 5000 1/3 అంటే 1,667 రూపీస్ ఈరోజు నేను పే చేయాల్సింది ఉంది. సో ఇంకా నా అవైలబుల్ క్రెడిట్ లిమిట్ వచ్చేసి 30,380 రూపీస్ ఉంది, ఇంకా నేను ఆడుకునేది. సో మరి దీని ఇక్కడ క్రెడిట్ లిమిట్ అనేది మీకు మీ లిమిట్ని బట్టి 25,000 ఉన్నకో డేకి వచ్చేసి 2,500 వస్తాయి, లేదా 10,000 ఉన్నకో మీ లిమిట్ అనేది అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అనేది 10,000 ఉంటే. సో 1,000 కన్నా మనం తక్కువ ఉంటే క్రెడిట్ లిమిట్లో ఫోన్పే నుంచి మనం డ్రా చేయలేము ఫ్రెండ్స్, ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం. మనకి ఒక 10,000 మీకు డైలీ మీకు 10,000 అవైలబుల్ లిమిట్ ఉండి డైలీ క్రెడిట్ లిమిట్ వచ్చేసి 1,000 ఉంటే, మీకు 1,000 కన్నా ఎక్కువ ఉంటే మనం ఫోన్పే నుంచి డ్రా చేయవచ్చు. సో దీనికోసం మన కార్డు ఉంది కదా, ఈ కార్డు అనేది ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి ఫోన్పే ఓపెన్ చేయండి. మీ దాంట్లో ఫోన్పే ఉంటే ఓపెన్ చేయండి, లేకపోతే ఎవరిదైనా లేదంటే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రాల్ చేయగానే మొబైల్ రీఛార్జ్ కింద రెంట్ పేమెంట్స్ అప్పుడు కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చేయగానే ఇలా వస్తుంది, యాడ్ న్యూ ట్యాప్ చేయండి. తర్వాత రెంట్ అమౌంట్ ఉంది కదా, మీరు ఎంత తీయాలనుకుంటారు, మీకు డైలీ క్రెడిట్ లిమిట్లో మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంతే దీంట్లో తీయండి. ఒక ఇప్పుడు మీకు 1 డేకి వచ్చేసి 2,500 వస్తుంది అనుకో, మీరు దాంట్లో 2,000 మాత్రమే తీవండి. 2,000 తీసుకున్నాం. ప్రాపర్టీ నేమ్ అంటే ఏదో ఒకటి ఇచ్చేసండి, సమ్మ ఏది ఇచ్చిన ఏం లేదు. టెక్ వ్యూస్ సంజయ్. సో మన ఛానల్ నేమ్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేసాం, నేమ్ సంజయ్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇది ఫోన్పేలో ఎవరు ఫోన్పేలో అన్న యాడ్ కావాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ బ్రదర్ ఫోన్పే ఉంది మీకు, వాళ్ళ ఫోన్పేలో మీకు పైసలు పడాలనుకుంటే మాత్రం ఇక్కడ కాంటాక్ట్ మీద తీసి ఇక్కడ ఎవరికి కావాలో దాని ఆ నెంబర్కి ఇచ్చేసేయండి. సో వాళ్ళు వద్దు మాకు ఫోన్పే వద్దు. ఫోన్పే ఫ్రెండ్స్, దీనివల్ల మనకు కొద్దిగా లాస్ ఉంది. ఫోన్పే అకౌంట్ ఇవ్వటం వల్ల మనకి ఒక్కోసారి ప్రాసెస్లో పడింది అకౌంట్ అనేది, ప్రాసెసింగ్లో పడినప్పుడు మనకి ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. దానివల్ల మనం ఫోన్పే ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ అనేది ఇద్దాం. ఇక్కడ నెంబర్ తీసేయండి, మీరు నెంబర్ ఉంచుకోకుండా తీసేయండి. యాడ్ బ్యాంక్ అనేది ఇవ్వండి. యాడ్ బ్యాంక్ అనేది చేసి ఇక్కడ కనబడుతుంది కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం ఏ బ్యాంకులో పైసలు పడాలనుకుంటున్నామో ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకు, నాకు ఐసిఐసి ఉంది కాబట్టి ఐసిఐసి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇంకా ఇచ్చేసారు కదా, మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ ఇచ్చేసేయండి.
సో నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంది కదా, దీన్ని ఇచ్చేసేయండి. మీ అకౌంట్ అయితే ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళని పేరు ఇచ్చేసేయండి. ఇనిషియల్తో సహా ఇవ్వండి. సో నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆప్షనల్గా ఉంది ఫ్రెండ్స్, ఇవి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు అవసరం లేదు అది పర్టికులర్గా. ఓకే నెక్స్ట్ కన్ఫర్మ్ ఇచ్చేసేయండి. ఓకే అకౌంట్ అనేది యాడ్ అయింది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు. ఆ నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి మనకి ఇక్కడ పే యూజింగ్ క్రెడిట్ కార్డ్, పే యూజింగ్ యూపీఐ అని ఉంది కదా, మనకి రెండిట్లో క్రెడిట్ కార్డు, మన ఇప్పుడు ధని కార్డు అనేది క్రెడిట్ కార్డు, అది వన్ ఫ్రీడమ్ క్రెడిట్ అని ఉంటుంది కదా మనకి, అయితే మన క్రెడిట్ కార్డు ధని అనేది. సో ఫ్రెండ్ పే యూజింగ్ క్రెడిట్ కార్డ్ మీద ట్యాప్ చేసి ప్రొసీడ్ టు కంటిన్యూ చేయండి. చేయగానే మనకి 2000 మనం ఇచ్చిన అమౌంట్ 2000 అకౌంట్ వచ్చేసి ఉన్నాయి 27 లాస్ట్ ఐసీసీ బ్యాంక్ పేరు వచ్చేసి సంజయ్. మనకి 26 రూపీస్ అనేది జిఎస్టీ కట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎక్స్ట్రా 20 రూపీస్. దేంట్లోకి వెళ్ళి కట్ అవుతుందంటే మన 20 రూపీస్ మన ధనిలోకి వెళ్ళి. ఇప్పుడు మీకు 2500 మీకు లిమిట్ ఉందనుకో, 2500 లిమిట్ ఉంటుంది కదా, మనం 2000 తీస్తున్నాం, అయితే మనకి ఇంకా అందులో ఎంత ఉంటే 500 ఉంటాయి, ఆ 500లోకి వెళ్ళి 26 రూపీస్ కట్ అవుతాయి. సో ఈ ఫోన్ 26 రూపీస్ ఫోన్ మీ దగ్గర ఇంకెంత ఉంటాయి, 2500లోకి వెళ్ళి 2500 మైనస్ మనం 2026 రూపీస్, 474 రూపీస్ మీ అకౌంట్లో అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓకే ఫ్రెండ్స్ మీకు క్లియర్ కదా ఇక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డు ఉంది కదా, ఇక్కడ పెన్నుతో రాసుకోండి మీరు ఫస్టే, ఎంటర్ యువర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంది కదా కింద, నేను కార్డు ఓపెన్ చేసి పెట్టుకోమను కదా దానిలా, ఇక్కడ ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డ్ నెంబర్ అడి ఇచ్చేసేయండి 5085 0701 2097 6279. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి నెంబర్. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్ ఇయర్ ఉంది కదా, మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మంత్ సెవెన్ సిక్స్ ఫైవ్, సో అది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత పేరెంట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి స్క్రీన్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్, మారిపోయి మనకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది కార్డు నుంచి, ఏది మనకు దాని నుంచి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ కాగానే ఇప్పుడు మనది ఏంటంటే లిమిట్ ఎక్స్టెడ్ అని ఉందంటే మనకు అందులో పైసలు ఉండి ఉంటే క్రెడిట్ లిమిట్లో అవైలబుల్ 30,000 రూపీస్ కాదు ఫ్రెండ్స్, డైలీ క్రెడిట్ లిమిట్ పైసలు ఉండి ఉంటే ఇప్పుడు వచ్చేసాయి పైసలు, సో నా దాంట్లో లేవు కాబట్టి లిమిట్ ఎక్స్టెడ్ అని పడ్డది. సో నేను ఈరోజు మార్నింగ్ డ్రా చేసిన మీకు చూపెడతా, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అయిపోయి ఉంటాయి మీకు. సో హిస్టరీ ఓపెన్ చేస్తా, ఓపెన్ చేసి ఇప్పుడు మనం చేసాం కదా 2000 రూపీస్ ఫెయిల్ అయింది ఇది. సో నేను మార్నింగ్ 4999 రూపీస్ డ్రా చేశా, సో దీనికి సంబంధించిన బిల్ ఇది 4927 అకౌంట్లో పట్టాయి. మనకి ఎక్కడి నుంచి డ్రా చేసామంటే మనకు 6279 కార్డ్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి మనం డ్రా చేసింది డెబిట్ ఫ్రమ్, దాంట్లోకి వెళ్ళి డెబిట్ అయినాయి మనకి క్రెడిట్ కార్డ్లోకి వెళ్ళి. సో విధంగా అయితే మీరు డ్రా చేసుకోవచ్చు, డ్రా చేసుకోగానే మీకు అకౌంట్ పైసలు అనేది అకౌంట్లో పడతాయి ఫ్రెండ్స్, మీరు ఏ ఇబ్బంది ఉండదు మీకు. మనం లేకపోతే పెట్రోల్ బంక్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, కార్డు కోసం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, ఇలా చాలామంది ఇబ్బంది పడుతారు ఫ్రెండ్స్ దాని ఈ ధనిలో పైసలు ఎలా తీయాలనేది. ధని అంటే మనకి జస్ట్ ఏమనుకుంటున్నట్లే ధని అంటే ఒక ఆన్లైన్ షాపింగ్కి యూజ్ చేయడానికే యూజ్ అవుతుంది అనుకోండి, కాకపోతే మనీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫేస్బుక్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి, ఎందుకంటే మాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్.